మీ ఇంట్లో టెడ్డీబేర్ బొమ్మ ఉందండి. ఈ టెడ్డీబేర్ వయసు కనీసం 100 ఏళ్ల పైమాటే. ఈ టెడ్డీబేరు 100 ఏళ్ల పైమాట వయసు అంటే దీనికి ఏదో చాలా చరిత్ర నుండిద్ది కదా. ఆ చరిత్ర, దానికి సంబంధించిన విశేషాలు గురించి తెలుసుకుందామా? సో లెట్స్ కమింగ్ టు మై ఛానల్ కేపీకేఎస్ టాపిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడు టెడ్డీ బేర్ గురించి చెప్పుకుందాం. మీ టెడ్డీ బేర్ గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక అతని గురించి తెలియాలి. థియోడర్ రూస్వెల్ట్. థియోడర్ రూస్వెల్ట్ ఎవరంటే అమెరికా 26వ అధ్యక్షుడు. ఈయన ఇష్టమైన వ్యాపకాల్లో వేట అనేది ఒకటి. కాస్తంత తీరిక దొరికితే చాలు, తుపాకీ పట్టుకొని వేటకి వెళ్తూ ఉండేవాడు. 1902లో అమెరికా రాష్ట్రాలైన మిసిసిపి, లూసియానా మధ్య సరిహద్దు వివాదాలు జరుగుతుండేవి. ఈ సమస్య పరిష్కారం కోసం నవంబర్ 14న రూస్వెల్ట్ మిసిసిపి వెళ్ళారు. అక్కడ పరిష్కారం చేసేసారు. పరిష్కారం చేసిన తర్వాత తిరిగి కాస్త తీరిక దొరికిందని, ఇంకేముంది మళ్ళీ వేటకని అడవికి బయలుదేరారు. రోజంతా తిరిగిన ఒక జంతువు కూడా దొరకలేదు, అనుచరులకు కూడా విసుగొచ్చేసింది. ఈలోపు చెట్టు వెనకాల ఒక చిన్న ఎలుక బంటి, అంటే పిల్ల ఎలుక బంటి అటువైపుగా వచ్చింది. అది బాగా గాయాలతో ఉంది. వేట కుక్కలు తరుముతూ ఉంటే అటువైపుగా వచ్చింది. దాన్ని అనుచరులు కాల్చాలి అని అనుకున్నారు. కానీ రూజ్వెల్ట్ ఆపమన్నారు. అది చూస్తే రూజ్వెల్ట్కి జాలి వేసి దాన్ని కాల్చొద్దని, దాన్ని వదిలేయమని చెప్పారు. సరే, ఇదే ఇలా ఉంటే క్లిఫర్డ్ బెర్రీమెన్ అనే ఒక రాజకీయ కార్టూనిస్టు రూజ్వెల్ట్ వేట గురించి తన అనుచరుల ద్వారా విన్నాడు. ఆ దృశ్యాన్ని ఊహించి ఒక కార్టూన్ని చిత్రించాడు. ఆ చిత్రం ప్రముఖంగా అన్ని వార్తాపత్రికల్లో ప్రచురించాయి. మోరిస్ మిక్టమ్ అనే అతను ఒక దుకాణదారుడు. అతని భార్య పేరు రోజ్మేరీ. ఈమె ఆ చిత్రాన్ని ఒక పత్రికలో చూసింది. వెంటనే ఆమెకు ఉపాయం తోచింది. సగ్గుబియ్యం, ఊలు ఉపయోగించి జాలి మొహంతో ఉన్న ఎలుకబంటి బొమ్మను చేసింది. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా చాలా ముద్దు ముద్దుగా ఉందన్నమాట. దానికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించింది. భర్త సలహా మీద ఆ బొమ్మని రూజ్వెల్ట్ దగ్గరికి తీసుకొచ్చింది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. రూజ్వెల్ట్ అతని సన్నిహితులందరూ ముద్దుగా టెడ్డీ టెడ్డీ అని పిలుస్తారు. సో తాను తయారు చేసిన బొమ్మకి టెడ్డీ అని పేరు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వమని రూజ్వెల్ట్ని రోజ్మేరీ కోరింది. అందుకు ఆయన సంతోషంగా అనుమతించాడు. అప్పటి నుండి ఆ ఎలుగుబండి బొమ్మకి టెడ్డీ బేర్ అని పేరు వచ్చింది. ఆ బొమ్మని దుకాణంలో అలంకారంగా పెట్టుకున్నారు మిక్టర్ దంపతులు. దాన్ని చూసిన వాళ్ళంతా అలాంటి బొమ్మ ఒకటి కావాలని ప్రతి ఒక్కళ్ళు అడగసాగారు. అలా మరిన్ని బొమ్మలు రోజ్మేరీ చేతిలో రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. కొద్ది కాలంలో టెడ్డీ బేర్ అందరినీ ఆకర్షించింది. దాన్ని తయారు చేసేందుకు వ్యాపార సంస్థలు కూడా పుట్టుకు వచ్చాయి. అలా కొన్నాళ్లకు టెడ్డీ బేర్ ఎగుమతులు దేశాన్ని కూడా దాటేశాయి. ఈ బొమ్మ పుట్టుక రూజ్వెల్ట్ వల్ల అమెరికా అయిన దీని తయారీ ప్రపంచం మొత్తం పోటీ పడుతుంది. ప్రపంచంలోనూ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు టెడ్డీ బేర్ని తయారు చేస్తున్నారు. ఇంకా అందంగా, మృదువుగా, ఆకర్షణీయంగా కూడా రూపుదిద్దుకుంటుంది. అందుకే టెడ్డీ మనందరినీ ఇష్టమైంది. మనం ఇష్టపడే బొమ్మల్లో మొదటి స్థానాన్ని పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద టెడ్డీ బేర్ 33 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఉంటే మన గోరంతా కూడా లేని అతి చిన్నది 4.5 మిల్లీమీటర్లు ఉంటుంది. అతి చిన్న టెడ్డీ బేర్ 4.5 మిల్లీమీటర్లు. ఇవి రెండు దక్షిణ కొరియాలోని టెడ్డీ బేర్ మ్యూజియంలోనే ఉంటాయి. నెక్స్ట్, ఎక్కువ టెడ్డీ బేర్లు సేకరించి గిన్నీస్ రికార్డు కొట్టిన ఘనత అమెరికాలో ఉండే జాకీ మిలీ అనే ఆమెది. ఈమె సేకరించిన టెడ్డీ బేర్లు సుమారుగా 7000 పై చిలుకు.
ప్రపంచంలోనే అతి ఖరీదైన టెడ్డీబేర్ ధర సుమారు 50 లక్షలు. ఆ రికార్డు జర్మనీలోని స్టీఫ్ అనే సంస్థది. అది ఒక బొమ్మల తయారీ సంస్థ. బొమ్మ తయారీలో బంగారం, వజ్రాలు అవన్నీ వాడారు కాబట్టి వాటికి అంత ఖర్చు అయింది. ప్రపంచంలోనే ఎక్కువ టెడ్డీ బేర్లు తయారు చేసేది చైనా, ఇండోనేషియాలో. అయితే ఎక్కువగా అమ్ముడయ్యేది మాత్రం అమెరికాలో. ప్రపంచంలోనే మొట్టమొదటి టెడ్డీ బేర్ మ్యూజియం ఇంగ్లాండ్లోని హ్యాంప్షైర్ స్టేట్లో పీటర్స్ఫీల్డ్ అనే టౌన్లో 1984లో స్థాపించారు. 1984లో మళ్ళీ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ టెడ్డీబేర్ మ్యూజియం 1990లో స్థాపించారు. అది అమెరికాలోని ఫ్లోరిడాలో నాపల్స్ అనే టౌన్లో స్థాపించారు. ఇవి రెండు చాలా సక్సెస్ఫుల్గా కొనసాగినాయి. అయితే 2006లో ఫస్ట్ పెట్టిన టెడ్డీబేర్ మ్యూజియం ఇంగ్లాండ్లోది మూతపడింది. ఆ తర్వాత మళ్ళీ దానికన్నా ముందే 2005లో యునైటెడ్ స్టేట్స్లో పెట్టిన మ్యూజియం కూడా మూతపడింది. అయితే ప్రపంచంలో టెడ్డీబేర్ మ్యూజియంలు చాలా చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి. సో కాకుంటే ఫస్ట్ రెండు పెట్టినవి మాత్రం మూతపడినాయి. ఫస్ట్ రెండు పెట్టిన ఈ రెండు మ్యూజియంస్లో ఈ టెడ్డీబేర్స్ని ఆక్షన్స్లో అమ్మేశారు. ఆక్షన్స్ పెట్టి అమ్మేశారు. టెడ్ అనే ఒక మూవీ 2012లో రిలీజ్ అయింది. అలాగే టెడ్ 2 అనే ఇంకో మూవీ 2015లో రిలీజ్ అయింది. ఈ రెండు కామెడీ మూవీస్. ఇందులో టెడ్డీబేర్ ముఖ్య పాత్రగా, అది ఒక బతికి ఉన్న పాత్రగా ఒక మంచి కామెడీ మూవీస్, మెయిన్లీ చిల్డ్రన్ మూవీస్గా తీయడం జరిగింది. నెక్స్ట్ టెడ్డీబేర్ బొమ్మ ఇన్స్పైరింగ్గా తీసుకొని జాన్ వాటర్ బ్రాటన్ అనే అతను టెడ్డీబేర్స్ పిక్నిక్ అనే ఒక మెలోడీని కంపోజ్ చేశాడు. అది 1907లో కంపోజ్ చేశాడు. అది చాలా ఫేమస్ అయింది, టెడ్డీబేర్స్ పిక్నిక్ మెలోడీ. అయితే తర్వాత 1932లో జిమ్మీ కెనడీ అనే అతను ఈ మెలోడీకి లిరిక్స్ రాయడం జరిగింది. 1932లో ఈ మెలోడీకి మళ్ళీ లిరిక్స్ అనేది రాశారు. టెడ్డీబేర్కి సంబంధించి ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్దని ఈ వీడియో చేశాను. మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.